భారతీయ చలన చిత్రం భారతీయుడు రెండు భారతీయుడు రెండు అని కూడా పిలుస్తారు లో గుర్తించబడిన కొన్ని తప్పులు లేదా విమర్శలు ఇక్కడ ఉన్నాయి ఒకటి కొనసాగింపు లోపాలు కొన్ని దృశ్యాలు అస్థిరమైన దుస్తులు లేదా వస్తువులు వంటి గుర్తించదగిన కంటిన్యూటీ ఎర్రలను కలిగి ఉన్నాయి రెండు అస్థిరమైన పాత్ర అభివృద్ది కొన్ని సన్నివేశాల్లో కథానాయకుడి పాత్ర తిరోగమనం లేదా పాత్రకు దూరంగా ఉన్నట్లు అనిపించింది మూడు సౌలభ్యం ప్లాట్ పాయింట్ల మితిమీరిన వినియోగం కథ ముందుకు సాగడానికి యాదృచ్ఛిక సంఘటనలు లేదా అనుకూలమైన సంఘటనలపై ఆధారపడి ఉంటుంది నాలుగు బలమైన సపోర్టింగ్ క్యారెక్టర్లు లేకపోవడం సహాయక తారాగణం తక్కువగా ఉపయోగించబడింది లేదా డెప్త్ లేదు ఐదు అవాస్తవిక యాక్షన్ సన్నివేశాలు కొన్ని యాక్షన్ సన్నివేశాలు అవాస్తవికంగా లేదా చాలా నాటకీయంగా పరిగణించబడ్డాయి ఆరు పేసింగ్ సమస్యలు సినిమా యొక్క వేగం అసమానంగా ఉంది కొన్ని సన్నివేశాలు హడావిడిగా లేదా బయటకు లాగినట్లు అనిపించింది ఏడు స్పెషల్ ఎఫెక్ట్స్ పై అధిక ప్రాధాన్యత సినిమా సీజీ మరియు స్పెషల్ ఎఫెక్ట్స్ పై ఆధారపడటం కొన్నిసార్లు కథనాన్ని కప్పివేస్తుంది ఎనిమిది స్థాపించబడిన కథను విస్మరించడం చలన మొదటి చిత్రంలో స్థాపించబడిన సంఘటనలు మరియు పాత్రలను తగినంతగా ప్రస్తావించలేదు లేదా గౌరవించలేదు దయచేసి ఇవి ఆత్మాశ్రయ అభిప్రాయాలు మరియు వ్యక్తుల మధ్య మారవచ్చు మీకు నిర్దిష్ట ప్రశ్నలు ఉంటే లేదా మరింత సమాచారం కావాలంటే అడగడానికి సంకోచించకండి భారతీయుడు రెండు అని కూడా పిలుస్తారు రెండు సున్నా రెండు రెండు శంకర్ దర్శకత్వం వహించిన భారతీయ తమిళ భాష యాక్షన్ చిత్రం ఈ సినిమా ఒకటి తొమ్మిది తొమ్మిది ఆరులో వచ్చిన ఇండియన్ చిత్రానికి సీక్వెల్ కథాంశం యొక్క సంక్షిప్త సారాంశం ఇక్కడ ఉంది ఈ చిత్రం అవినీతి మరియు అన్యాయానికి వ్యతిరేకంగా తన పోరాటాన్ని కొనసాగించే ఆక్టోజనేరియన్ విజిలెన్స్ సేనాపతి కమల్ హాసన్ కథను అనుసరిస్తుంది అతను కొత్త ప్రత్యర్థి ఆదిత్య కాజల్ అగర్వాల్ ను ఎదుర్కొంటాడు ఒక క్రూరమైన మరియు మోసపూరిత రాజకీయ నాయకురాలు అతను అధికారాన్ని సాధి ఏమీ చేయలేదు సేనాపతి ఈ కొత్త సవాలును నావిగేట్ చేస్తున్నప్పుడు అతను తన స్వంత మరణాలను మరియు అతను వదిలివేయాలనుకుంటున్న వారసత్వాన్ని కూడా ఎదుర్కొంటాడు దారిలో అతను మనీష రక్షిత అనే యువతిని కలుస్తాడు ఆమె తన మిత్రురాలిగా మారి న్యాయం కోసం అతని అన్వేషణలో అతనికి సహాయం చేస్తుంది సినిమా మొత్తం సేనాపతి వ్యక్తిగత నష్టాలు మరియు అతని చర్యల పర్యవసానాలతో వ్యవహరించేటప్పుడు అతని గతం మరియు వర్తమానం ధీకొంటాయి కథ కుటుంబం కర్తవ్యం మరియు దేశభక్తి యొక్క నిజమైన అర్థాన్ని అన్వేషిస్తుంది ఈ సారాంశం పబ్లిక్ గా అందుబాటులో ఉన్న సమాచారంపై ఆధారపడి ఉందని మరియు పూర్తిగా ఖచ్చితమైనది లేదా తాజాగా ఉండకపోవచ్చని దయచేసి గమనించండి మీకు నిర్దిష్ట ప్రశ్నలు ఉంటే లేదా మరింత సమాచారం కావాలంటే అడగడానికి సంకోచించకండి